మండల పరిధిలోనే తల్లంపాడు సర్పంచి అండదండలతో అల్లరి మూకలు ఆగడాలు పెరుగుతున్నాయని వారికి పోలీసుల సహకారం దండిగా ఉందని ఆరోపిస్తూ గ్రామస్తులు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ధర్నాకు దిగడం జరిగింది. సూర్యాపేట ఖమ్మం ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు గ్రామంలో కత్తులు తీసుకొని భూములు ఆక్రమించుకొని భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. గత సంవత్సరం నుంచి పోలీసు సయానా జిల్లా ఎస్పీ పేరు మీద భూమి ఆక్రమించారు, ఇంకొక మిగతా భూములను ఆక్రమించారు. అదేంటని ప్రశ్నించిన వాళ్ళ మీద భౌతిక దాడులు చేస్తున్నారు. నిన్న సాయంత్రం కత్తులు తీసుకొని దాడి చేశారు. ఇంకొకళ్ళు యాదవులు వాళ్ళ మీద నిన్న ఒక 8 మంది వచ్చి కొట్టారు. ఇంకొక అమ్మాయి ఉంది, వాటి మీద వాళ్ళని వచ్చి కొట్టారు. కొట్టినా కూడా పోలీసు వాళ్ళు మెతక ఇక్కడ కొట్టిన వాళ్ళందరినీ ఇంటికి పంపిస్తున్నారు. వాళ్ళ మీద కనీసం వాళ్ళు రౌడీ షీటర్స్, సస్పెక్టెడ్ పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ కూడా ఏం తీసుకుంటారు, మమ్మల్ని ఇచ్చేస్తున్నారు, వాళ్ళు పంపిస్తున్నారు. దాని భాగంగా మేము ఇక్కడికి వచ్చి అడిగితే అందరి మీద కేసు కట్టిన ఉంటారు. కన్నులు తినొచ్చినా మా మీద అదే కేసు కడుతున్నారు. ఇంకా మేము ఏం చేసేది లేక రక్షణ కూర్చున్నాం.